అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ లాక్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మిర్చి బజ్జీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను. వర్షాకాలం వచ్చేసింది కదండి, ఎవరికైనా ఈవినింగ్ పూట చట్పటాగా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందులో మిర్చి బజ్జీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టము, అండ్ చాలా ఫేవరెట్ కూడా. ఈ మిర్చి బజ్జీని ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా మిర్చి బజ్జీ చేస్తున్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా రాదు అండి. అండ్ నేను ఇందులో ఒక ట్రిక్ని యూజ్ చేసి చెప్తున్నాను. ఆ ట్రిక్ యూజ్ చేసి మీరు మిర్చి బజ్జీలు వేస్తే కనుక చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు త్వరగా మనము మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు క్రష్ చేసుకొని వామ్ పౌడర్ని అయితే వేసుకోండి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మెతిని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా అంటే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసేసి బాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనం వేసుకున్న సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక కప్పు వరకు మనం శనగపిండి అయితే తీసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే పడతాయండి. అంటే మనం తీసుకునే పిండి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది, పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నాకు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసేసుకొని నేను ఇలాగ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలండి. ఇలాగ బీట్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే బజ్జీలు అనేవి బాగా పొంగి బాగా ఫ్లఫీగా వస్తాయి. చూడండి, ఎలాంటి పిండి ముద్దలు అనేది ఉండకూడదు. కన్సిస్టెన్సీ కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ వేసుకోవడానికి ఉంటుంది. మీకు ఇంకా అర్థం కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఒకసారి ఒక ఫింగర్ని పెట్టి చూస్తే పిండి అనేది ఫింగర్కి స్టిక్ అవ్వాలండి. ఇలా కనుక ఉంటే కనుక మిర్చికి పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యి మనకి మిర్చి బజ్జీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిర్చి బజ్జీ చేసుకోవడానికి మిర్చీని అయితే తీసుకున్నానండి. నేను కొంచెం పొడవుగా ఉన్న మిర్చిని అయితే తీసుకున్నాను. ఈ మిర్చిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా ఈ మిర్చి బజ్జీని బాగా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. అలా తుడుచుకోవటం వల్ల మిర్చి బజ్జీకి పిండి అనేది బాగా పడుతుంది. అదే తడి ఉంటే కనుక మిర్చి బజ్జీకి మనం వేసుకోవడానికి పిండి అనేది త్వరగా స్టిక్ అవ్వదండి. ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మిర్చిని తీసేసుకొని అడుగున కొంచెం తొడుమెల్లాగా పొడవుగా ఉంటుంది కదండి, అది కొంచెం కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలానే అన్నిటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిర్చిని ఒక నైఫ్తో కానీ లేకుంటే ఒక స్పూన్తో కానీ ఇలాగ ఘాట్లాగా పొడవుగా కట్ చేసుకోండి. మరీ అంచుకంటూ కట్ చేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇలాగ గ్యాప్ ఇచ్చుకోవడం వల్ల మనకి మిర్చి బజ్జీ అనేది త్వరగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి లోపల సీడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి కొంచెం వరకు తీసేయండి. మరీ ఫుల్గా ఉంటే కనుక పిల్లలు అనేవి కారంగా ఉంటాయి కాబట్టి తినరు కాబట్టి, చూడండి ఇట్లా కొంచెం సీడ్స్ ఉంచేసి కొంచెం సీడ్స్ తీసేయండి. ఈ పార్ట్ వరకు తీసేస్తే మనకి మిర్చి బజ్జీ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అండ్ స్పైసీగా కూడా ఉండవు. ఇలానే అన్నిటికీ తీసేసుకొని పక్కనైతే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మిర్చి ప్లేట్ని పక్కన పెట్టేసి మిర్చిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు క్రష్ చేసుకొని పెట్టుకున్న వామ్ పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసేసుకోవాలండి. ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనము స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసుకొని ఘాటులాగా పెట్టుకున్నాం కదండి మిర్చిలోకి, ఈ స్టఫింగ్ని చిటికెడు చిటికెడు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఇంకా వేరే ఏ స్టఫింగ్ అవసరం లేదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు ఇంకా వేరే ఏదైనా మిక్స్ చేసినా కానీ మిర్చి బజ్జీ అనేది డామినేట్ చేసేస్తుంది. చూడండి, చిటికెడు వరకు కొంచెం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్ని మిర్చిని మనము స్టఫ్ చేసుకొని అయితే రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ ప్లేట్ని పక్కన పెట్టేసి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న శనగపిండిని ఈ బౌల్ని తీసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ వేసుకోవడానికి తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు అయితే వేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా పొడవుగా ఉండే ఒక గ్లాస్ జార్ని కానీ లేకుంటే స్టీల్ గ్లాస్ అయినా కానీ ఏదైనా పర్లేదండి. ఇలాగా మనం ఏ సైజులో అయితే మిర్చి బజ్జీని తీసుకున్నామో ఆ సైజులో గ్లాస్ జార్ని తీసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న మిర్చి బ్యాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. ఫుల్గా మనము ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో ఫుల్గా
పెనీని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మనము తక్కువ పెనీతో ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చు. అండ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసేసుకొని డిప్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలాగా మిర్చిని డిప్ చేయగానే పిండి అనేది బాగా స్టిక్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇలాగా స్టిక్ అయిపోతే మనకి మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే ఒక్కొక్కటిని డిప్ చేసేసుకొని ముందుగానే నేను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పోసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మిర్చి బజ్జీని అయితే వేసుకోవాలండి. ఇలాగా ఒక పిండి ముద్దను వేసేసి ఆయిల్ అనేది రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా రెడీ అయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క మిర్చిని వేసేసుకోవాలండి, డ్రాప్ చేసుకోవాలి. ఇలాగా మిర్చి వేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకుంటే మనకి మిర్చి బజ్జీ అనేది మంచిగా వేగుతాయండి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వేస్తే కనుక మిర్చి బజ్జీకి పిండి అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఒక్కొక్క మిర్చిని డ్రాప్ చేసుకోవాలి. మిర్చి బజ్జీ వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటతో నిదానంగా అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవటం వల్ల మిర్చి అనేది లోపల వరకు వేగి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ మిర్చి బజ్జీని తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మిగిలిపోయిన మిర్చి బజ్జీని కూడా అన్నిటినీ నిదానంగా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటి నిదానంగా డ్రాప్ చేసేసుకుంటే వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ ట్రిక్ యూస్ చేసి కనుక చేస్తే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు అయితే రెడీ చేసుకోవచ్చు. నేను కలుపుకున్న పిండికి నాకు 15 నుంచి 16 మిర్చి బజ్జీలు అయితే రెడీ అయ్యాయండి. మరి చూసారు కదా, పచ్చిమిర్చి కూడా లోపల వరకు వేగి మనకి మిర్చి అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని మనము స్టఫింగ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిర్చిని తీసేసుకొని ఇలాగా చాక్తో ఇలాగా కట్ చేసేసుకొని మిడిల్కి ఇలాగా కట్ చేసేసుకొని అన్నిటినీ రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ముందుగానే నేను స్టఫింగ్కి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలాగా అన్నిటిని కట్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని తింటే కనుక వేడివేడిగా స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్ కూడా ఈ మిర్చి బజ్జీని చేసుకోవటం. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీని ఇలాగా ఒకసారి ట్రై చేయండి, నా స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, కొత్తగా ఎవరైనా మిర్చీలు చేసేవాళ్ళు కూడా ఈ ట్రిక్ యూస్ చేసి మిర్చి బజ్జీలు వేస్తే కనుక పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.